భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయోత్సవమైన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పొలిపల్లో ఏర్పాటు చేసిన యువగలం పేరిట ఏర్పాటు చేసిన యువగలం నవశకం పేరిట ఏర్పాటు చేసిన సభకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు పూర్తయినాయని చెప్పుకోవచ్చు. ఈరోజు జరుగుతున్న సభకు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అభిమానులైతే కావచ్చు, కార్యకర్తలైతే కావచ్చు టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్న దాదాపు 6 లక్షల మంది సభకు హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు టీడీపీ శ్రేణులు. అయితే ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం సభ ఏర్పాట్లు చూసుకున్నట్టయితే 600 మంది ఆసీనులు అయ్యే విధంగా డయాసిన్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ప్రేక్షకులు వీక్షించేందుకు గాను అతిపెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కూడా ఈ సభ జరగనుందని అయితే టీడీపీ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. ఇరువురు అధినేతలు కూడా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా 10 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై ప్రసంగించే మాటలు వినేందుకు అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లయితే ఇక్కడ టీడీపీ శ్రేణులు తెలియజేస్తున్నారు. పొద్దునుండి కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి కార్యకర్తలు అభిమానులందరూ కూడా చేరుకోవడం జరుగుతుంది. అలాగే పోలిపల్లిలో జరుగుతున్న సభ కోసం దాదాపు 7 ట్రైన్ల నుండి జనాలు చేరుకున్నారు. అలాగే వెహికల్స్ ద్వారా అధిక సంఖ్యలో వస్తున్నారు. మనం చూస్తున్నాగా టీడీపీకి సంబంధించిన రంగవల్లికలు అలాగే యువగలానికి సంబంధించిన రంగవల్లికలు జనసేనకి సంబంధించిన రంగవల్లికలు కూడా అద్దుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వచ్చే అభిమానులు కార్యకర్తలు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా భారీ ఎత్తున వసతులు కల్పిస్తూ అలాగే భోజన వసతులు కల్పిస్తూ భద్రతా ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే దీని గురించి మరింత సమాచారం అందించేందుకు మన ముందున్నారు నెల్మర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన సీనియర్ నాయకులు లోక మాధవి గారు ఉన్నారు. మేడం, ఈరోజు జరిగే సభకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒకే వేదికపై హాజరు కానున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా అద్భుతమైన కలయిక అండి ఇది. పొత్తులు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా మేము ఎదురు చూస్తున్న సభ ఇది. చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, లేనిపోనివన్నీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు, ధర్నాలు చేయనివ్వరు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయనివ్వరు, ప్రజా సమస్యలన్నీ గాల్లోకి వదిలేసి అసలు ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈరోజు ఈ భారీ స్టేజ్ మీద ఇరు పార్టీల నేతలతో పాటు నాయకులందరూ కూడా షేర్ చేసుకుంటున్నాము. ఇది ప్రజలకు మంచి సంకేతాన్ని ఇస్తున్నది. ఆ సంకేతం ఏంటంటే 2024లో వచ్చేది సుస్థిరమైన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం, సంక్షేమానికి అభివృద్ధికి కూడా పెద్దపీట వేస్తూ అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం. ఈరోజు దుస్థితి ఎలా ఉందంటేనమ్మా, ఈ వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఒక ప్రాంతాన్ని 2 పార్టీలకని డివైడ్ చేసేసారు, 3 పార్టీలకని డివైడ్ చేసేసారు. అలా ఉన్నది. ఇది టీడీపీ, వీళ్ళకి పథకాలు ఇవ్వద్దు, ఇది వైఎస్ఆర్సీ, వీళ్ళకి మటుకే పథకాలు ఇవ్వండి. అంత చెత్తగా తయారు చేశారు ప్రజలందరినీ. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ప్రజలందరినీ సమానంగా చూడాలి, ప్రజలందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు చూడాలి. కానీ ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అది చేయట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి స్వస్తి చెప్పి ఈ జనసేన టీడీపీ ప్రభుత్వానికి నాంది పలుకుతామని ప్రజలు చెప్పడానికి చెప్తున్నారు. దానికి శంఖారామం పూరిస్తూ ఈరోజు ఈ సభ ఇక్కడ జరుగుతున్నదని నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు సభ ప్రాంగణంకి ఎన్ని గంటలకు వస్తారని అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇరువురు నేతలు కూడా ఏమి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు, ఆ సందేశాన్ని వినాలని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు సుమారు 4 గంటల సమయానికల్లా ఇక్కడికి చేరుతారండి. ఇరు పార్టీల నేతలు కూడా చెప్పదలుచుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఏమేమి కోల్పోయారు, ఎలా నాయకుల మీద, ప్రజల మీద, పేద బడుగు బలహీన వర్గాల మీద ఈ ప్రభుత్వం ఎంత జులుము చేస్తున్నది, వాళ్ళని ఎంత అణగదొక్కేస్తున్నది, వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నది అని చెప్తూ మేము ప్రభుత్వం ఫార్మ్ అయిన తర్వాత ప్రజలకి ఎంత మంచి చేద్దాం అనుకున్నది కూడా చెప్తున్నామండి. నిన్న లోకేష్ గారు కూడా చెప్పున్నారు యువగళం పాదయాత్రలో భాగంగా అతని రెడ్ బుక్ పూర్తిగా నిండిపోయింది కంప్లైంట్స్తో అని చెప్పి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పిన ప్రకారం మేము క్షేత్రస్థాయిలో చాలా తిరిగాం, ఖచ్చితంగా ఆ సమస్యలను అన్నింటినీ కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. మచ్చు తొనగ్గా నేను ఒకటి చెప్తున్నాను, ఎన్నికల సమయంలో చాలా వాగ్దానాలు చేసిన ఈ ముఖ్యమంత్రి ఏది నెరవేర్చలేదు. దానికి ఉదాహరణ అంగన్వాడీ వ్యవస్థ,
అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు రోడ్డు ఎక్కారంటే 5 ఏళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు చాలా, ఆయన చేస్తానన్నవే వాళ్ళేం అడగలేదు. ఆయన ఏం చెప్పండి, నేను ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఓటు వేయండి, మద్దతు ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అన్న ఈ ముఖ్యమంత్రి ఈరోజు వాళ్ళు రోడ్డు ఎక్కినా కూడా పట్టించుకోకుండా అంగన్వాడీ తాళాలు బద్దలు కొట్టమని వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వ్యవస్థను పంపించడం చాలా నీచం. దాన్ని మేము జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రతి వ్యవస్థని ఈయన ఇలాగే కొలగొట్టుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పారదోలే సమయం వచ్చిందని ప్రజలే అంటున్నారు. జై జనసేన. అంటే పొలిటీషియన్స్ మీటింగ్స్ అనేసరికి ప్రజలందరూ రావడం, కార్యకర్తలు రావడం కామన్, కానీ మనసున్న మహారాజ్ అనేటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు కూడా వస్తున్నారు. సో వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా మనం ఊహించలేనన్ని ప్రజలు వస్తారండి ఇవాళ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రారని తెలిసి చాలా మంది నిరుత్సాహపడ్డారు. ఆయన ఎప్పుడైతే వస్తారు అని తెలియగానే అందరూ కూడా స్వచ్ఛందంగా నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సందేశం వినడానికి, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి, అలాగే సార్ ఈసారి మేము మీకు సపోర్ట్ చేయడం చేస్తున్నామని చెప్పడానికి ఈరోజు ఈ సభకి రావడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇది మంచి సందేశాన్ని ఇక్కడ కూర్చున్న ప్రజలకి, అలాగే రాష్ట్రం అంతటా పంపిస్తుందని మేము భావిస్తున్నామండి. ఇప్పటివరకు కూడా అంటే అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఎన్నైతే జనసేన కేటాయిస్తున్నారో ఒక స్పష్టత లేని తీర్మానాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు మేడం. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ మాట అనడానికి సిగ్గుపడాలండి. ఒక నియోజకవర్గంలో నాయకుల్ని ఆ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకి, పక్క జిల్లాలకి పంపిస్తున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళకి ఎందుకంటే ఓడిపోతారని భయం. ఆ నియోజకవర్గంలో నాయకులను ఎప్పుడైనా మనం పంపించడం పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ చూసామండి అసలు, ఎందుకంటే ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ నాయకుడు మంచి చేస్తాడు కాబట్టి ఆ నియోజకవర్గంలో 6 సార్లు 7 సార్లు గెలుస్తాడు. అలాంటి నాయకుల్ని పక్క నియోజకవర్గాలకు పంపిస్తున్నాడు, ఎందుకంటే వీళ్ళు దోచుకొని ప్రజలు విసిగిపోయారు. అక్కడ వాళ్ళని నించోబెడితే, అసలు సిట్టింగ్లను నించోబెడితే గెలవరని ఆయనకు తెలుసు. కానీ పక్క నియోజకవర్గాలకు పంపించిన అదే పరిస్థితి అని వైఎస్ఆర్సీపీని ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. జనసేన టీడీపీ ప్రభుత్వానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ప్రజలకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో, ప్రజాక్షేత్రంలో ఎవరైతే ఉన్నారో, ప్రజలకి నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళనే గెలిపించే ప్రయత్నం కూడా మేమందరం కలిసి చేస్తాం. జనసేన టీడీపీ కూటమిని ఎవ్వరూ కూడా తూట్లు పడవలేరు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ప్రజల కోసం, ప్రజలతో కలిసి వెళ్ళే అలయన్స్ ఇది. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే యోగలం విజయోత్సవ సభకు వచ్చే అభిమానులు అయితే కావచ్చు, కార్యకర్తలు అయితే కావచ్చు, సుదూర ప్రాంతాల నుండే వచ్చే వారందరూ కూడా ఈ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. అటు టీడీపీ శ్రేణులు కూడా, అలాగే జనసేన శ్రేణులు కూడా తమ అభిమాన నాయకుల్ని, అలాగే అభిమాన కార్యకర్తలను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఎటువంటి వారికి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కలిగేలా అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, పద్మ సుమన్ టీవీ.